హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఎప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం రాష్ట్రంలో కొత్త పారిశ్రామిక విధానం అయితే ఈ బడ్జెట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు సంవత్సరాల నూతన పారిశ్రామిక విధానం అయితే తీసుకురాబోతున్నారు ఈ పారిశ్రామిక విధానంలో ముఖ్యంగా పరిశ్రమలు స్థాపించే వారికి గతంలో నలభై శాతం రాయితీలు ఎత్తి అనమాట అయితే ఎస్సీ ఎస్టీకైతే ఈ ఇందులో ఈ నలభై శాతం రాయితీ ఇచ్చేవారు ఏ ఇండస్ట్రీ పెట్టినా కూడా దాన్ని అరవై శాతానికి పెంచాలని చెప్పేసి సో ప్రభుత్వానికి ప్రవీరు దళిత్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారైతే జాతీయ అధ్యక్షులు అయితే ప్రకటనలో తెలిపారన్నమాట నూతన పారిశ్రామిక విధానంపై భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయ సేకరణకు ఏపీఐఏసి కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతనైతే సమావేశం నిర్వహించి ఆయనకైతే తెలియజేశారు ఎందుకంటే బడ్జెట్లో ఈసారి పారిశ్రామిక విధానంలో వ్యాపారాలు చేసుకునే వారికి అరవై శాతం రాయితీ ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట అయితే దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినట్టుగా సమాచారం సో మొత్తం మీద రాయితీలు అనేవి భారీగా పెంచి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు వ్యాపారాలు చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా బీసీలకు సంబంధించి కొంతవరకు రాయితీ అయితే కల్పించబోతున్నారు సో ఈ విధంగా రాష్ట్రంలో వ్యాపారాలు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు అయితే ఇచ్చి ప్రోత్సహిస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ కొత్త బడ్జెట్లో ప్రకటిస్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి